విజయవాడ సింగ్నగర్ లో 4 రోజులైన వరద పూర్తిగా తొలగిపోలేదు. మరోవైపు కాలనీలో తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వరద బాధితులు వాపోతున్నారు. తాగేందుకు నీళ్లు లేవని, ఆహారం లేదని చెబుతున్నారు. మురుగునీటిలోనే తాము బతుకుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, మంచినీరు అందించాలని వేడుకుంటున్నారు. 4 రోజులుగా విజయవాడలో సింగనగర్లో ఉన్నటువంటి వరద బాధితులు అల్లాడిపోతూ ఉన్నారు. నీళ్ల మధ్యనే వాళ్ళ జీవనం కొనసాగినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇల్లు దాదాపుగా మునిగిపోయాయి. చిన్న పసిబిడ్డలను వేసుకుని ఈ మురుగునీటిలో వీళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతాలకు సరైనటువంటి సహాయము, ఆహారము లేకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు. ఈ సందుగొందుల్లోనికి వచ్చి సహాయం చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో అధికార యంత్రాంగం కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. చిన్న చిన్న బోట్లలో వచ్చినా కూడాను అవన్నీ కూడా మెయిన్ రోడ్లలో ఉన్నటువంటి వారికి సహాయం అందింది, మిగిలిన వారికి సహాయం అందలేదు. అయితే కొంత హెలికాప్టర్లతో కొంతమేరకు సహాయం అందింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు చిన్న పిల్లల్ని వేసుకుని చాలా ఇబ్బందులు పడడం జరిగింది. వీరు ఏమేమి చెప్తారు, వీళ్ళ ఆవేదన ఏ విధంగా ఉంది, వీరి కష్టాలు ఏ విధంగా పడ్డారు 4 రోజులు అనే విషయాన్ని వీరు అడిగి తెలుసుకున్నారు. మా చిన్న పసిబిడ్డతో ఉన్నారు, ఈ 4 రోజులు మీరు ఎట్లా గడిపారు? ఏం చేద్దాం సార్, ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చిన కాంచి పిల్లలకి, పసిపిల్లలకి పాలు అవి ఏమి అందట్లేదు సార్. మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. జనాలు అలా ఎగబడి దెబ్బలాడుకొని తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి అది కరెంట్ లేదు, ఏది లేదు, పిల్లలకి పాలకి అన్నిటికి ఇబ్బంది అయిపోతుంది. మిమ్మల్ని తీసుక బయటికి తీసుకెళ్లేందుకు ఎవరైనా వచ్చారమ్మా? ఎవరు అక్కడ రాలేదు సార్, పట్టించుకునే నాది లేరు. ఎట్లా ఈ 4 రోజులు మరి ఎట్లా బ్రతికారమ్మా మీరు? కరెంట్ లేకపోయినా పిల్లలు వేసుకుని పసిపిల్లలు అట్నే పడుకుంటున్నాం సార్. 9 నెలల పాపని వేసుకుని వీళ్ళు పడుతున్నట్టు ఆవేదన. ఒకవైపు మనం విజువల్ చూడొచ్చు, ఈ పాప తల్లి 9 నెలలు బిడ్డని వేసుకుని ఆమెకు పడిన కష్టం అయితే కనుక వర్ణనాతీతం అని చెప్పొచ్చు. ఈ ప్రాంతం అంతా చూస్తే వీళ్ళందరూ కూడాను నిరాశ్రయులైపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరు సరైనటువంటి తిండి లేనటువంటి కూడా పరిస్థితి కూడా, ఈ సందుగందుల్లోనికి ఎవరు వచ్చి వీరికి సరైనటువంటి ఆహారం కూడా ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అమ్మా, ఈ 4 రోజులు ఎట్లా గడిపారమ్మా? ఎట్లా వాళ్ళు ఇచ్చిందే తినుకుంటా ఆ నీళ్ళు, మురికి నీళ్ళు తాక్కుంటున్నాం. ఇంత మటుకు వచ్చారు, ఈ రోజు నీళ్లు పోయిన తర్వాత కొద్దిగా కడుక్కొని ఆ నీళ్ళతోనే అలా వండిపోతున్నాం. ఇంత మటుకు ఎవరు కూడా మీరు తిన్నారా ఉన్నారా అని ఎవరు రాలేదు. బట్టలు కూడా తడిసిపోయినాయి అందరికి. మళ్ళీ అయ్యే పిండుకొని వేసుకుంటున్నాం. అది పరిస్థితి చూస్తే ఇంత దారుణంగా ఉంది. ప్రజాప్రతినిధులు, తర్వాత అధికారులు ఎవరే కానీ సందులోనికి రాలేదు. మెయిన్ రోడ్లలో ఉన్నటువంటి వారికి మాత్రమే సహాయం చేశారని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా చూస్తే ఈ నీళ్లు ఎప్పటికీ వెళ్ళిపోతాయో కూడా, ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ సింగనగర్లో ఉన్నటువంటి వారి పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి చూద్దాం. ఇద్దరు ముసలి వాళ్ళు అండి, వాళ్ళని ఇప్పుడు పంపించేశాం. ఇక్కడ ఇంట్లో అక్కడ ఒక ఆయన పెరాలసిస్ ఆయన ఉండేవాడు, వాళ్ళని వీళ్ళ ఇంట్లో షెల్టర్ ఇప్పించాం. మళ్ళీ ఆయన ఎమర్జెన్సీ అయితే వేరే తీసుకొచ్చి ఎక్కించుకుని తీసుకెళ్ళాం. కానీ ఎవ్వరు మెడికల్ ఎమర్జెన్సీ బోట్ అనేది ఎంతమందికి ఫోన్ చేసినా కూడా రాలేదు. వీళ్ళ ముందు వాటర్ ఫెసిలిటీ లేదు, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ లేదు. ఇలానే ఇవే తోడుకుంటున్నారు, ఇవే వాడుకుంటున్నారు. ఈ నీళ్ళనే వాడుకుంటున్నాం. ఎన్ని రోజులని వాడుకుంటున్నాం? వాష్రూమ్స్ కానీ వెళ్ళాలి కదా, అవే వాడుతున్నాం. ఇంకా వేరే వాటర్ ఫెసిలిటీస్ కానీ తాగడానికి మొన్నటి దాకా ప్యాకెట్లు ఇవి అక్కడొకటి పాప మా మగపిల్లలు వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళే రిస్క్ చేసి వెళ్ళారు, తీసుకొచ్చి ఇచ్చినవి వాడుకున్నాము. అంతే, ఇప్పుడు అవి కూడా లేవు. ఈ లైన్కి ఒక్కళ్ళు కూడా ఏది వచ్చి ఒక మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఒక ట్యాబ్లెట్స్ కానీ అసలు కనీసం ఎవరైనా బెడ్ రిటైండెడ్ వాళ్ళని తీసుకెళ్తాం కానీ ప్యానిక్ వాళ్ళని ప్యాడ్స్ కానీ ఏమి ఇచ్చిన వాళ్ళు లేరు. కండ్రిక మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఇక్కడ ఇక్కడికి వచ్చాము, ఇక్కడ శాంతం మునిగిపోయింది. అసలు ఏమీ లేదండి, మొత్తం మునిగిపోయింది కండ్రిక. మొత్తం కట్టుబట్టలతో బయటకు వచ్చేసామండి కండ్రిక. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ చూస్తే కనుక ఎవరికైనా కూడా కన్నీరు పెట్టేంత ఆవేదన అయితే కలుగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ లోతు నీళ్లలో ఇప్పటికి కూడాను వీళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించాలా? మహిళల అవసరాలను కనీసం గుర్తించాల్సిన అవసరం అయితే కనుక ప్రభుత్వానికి, అధికారులకు ఉంది. మినిమం నీడ్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ నాగరాజ్, విజయచంద్రన్, సింగనగర్ నుంచి.